ఏపీ రాజధాని అమరావతిని లివబుల్ డైనమిక్ సిటీగా నిర్మించాలనుకుంటున్న సీఎం చంద్రబాబు ఆంక్షలకు అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. అమరావతి నిర్మాణానికి కొన్ని నెలల క్రితం శంకుస్థాపన, సచివాలయానికి ఇటీవల శంకుస్థాపన చేసిన ప్రభుత్వం నూతన రాజధాని రూపకల్పనలో వివిధ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగానే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ ప్లాన్ ను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు సిఆర్టీఏ అధికారులు. దాదాపు ఈ పర్యాటక రంగంలో ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పర్యాటక రంగంలో ఉన్నటువంటి నిపుణులు కానీ లేదా భారతదేశంలో ఉన్నటువంటి పర్యాటక రంగ నిపుణులు అందరినీ కూడా మనం పిలిపించి విజయవాడలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ద్వారా దాదాపు అనేకమైనటువంటి ఎవరైతే పర్యాటక రంగాల్లో పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో పెట్టబోతున్నారో వాళ్ళందరికీ కూడా కావలసినటువంటి మౌలిక సదుపాయాలతో పాటు గవర్నమెంట్ తరపు నుంచి భరోసాలు, సబ్సిడీలు, అనేకమైనటువంటి రాయితీ పథకాలను కూడా ప్రోత్సాహాలను ప్రకటించడం జరిగింది. నూతన రాజధాని నిర్మాణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చొరవతో ఈ రాష్ట్రంలో 15,000 కోట్ల రూపాయలు ప్రప్రదంగా విడగొట్టబడిన ఆంధ్రప్రదేశ్కి మొదటిగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి పర్యాటక రంగం కానీ అట్లానే పరిశ్రమలు, యువత, ముఖ్యంగా ఈ విడగొట్టబడి ఉన్న ఆంధ్రప్రదేశ్కి యువతకి ఉపాధి కల్పించే విధంగా ఈ ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పడం, అలానే ఈ రాష్ట్రంలో ఏ అయితే పరిశ్రమలు నెలకొల్పితే అక్కడ ఉన్న ప్రజల్ని భాగస్వామ్యం చేసి ఈ తెలుగు ప్రజలంతా విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ఒక దశ దిశ నిర్దేశించడానికి ఈ పరిశ్రమలు దోహదపడతా ఉంటాయి.